అక్కడపాల గ్రామంలో మీ అందరి సమక్షంలో చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం. పోలవరం గురించి నేను 2 నెలల క్రితం నేను పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ కేంద్ర మంత్రి గారితో మేము దాదాపు 2 గంటల సేపు సమావేశం ఏర్పాటు చేసుకుని ఆయన చెప్పిన వివరాలు, తర్వాత అనేక ప్రభుత్వ శాఖల నుంచి మాకు వచ్చిన వివరాలు చూస్తే పోలవరంని వీళ్ళు ఎవరికి తెలియదు అనుకుని దొంగతనంగా 41.15 మీటర్లకి కుదించారు. 45 మీటర్లు ఉండాల్సిన పోలవరం ఎత్తు 41 మీటర్లకే వెళ్ళి కుదించారు. అది ఎవరు చెప్పలేదే మన రాష్ట్ర ప్రజానికి. ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి నేను ప్రశ్నిస్తే హడావిడిగా వాళ్ళు నారాయణ మనోహర్ గారు అబద్ధాలు ఆడుతున్నాడు నమ్మబాకండి అని చెప్పారు. మరి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులో చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం 41 మీటర్లకి ఒప్పుకుంది కాబట్టి మేము నిధులు ఇస్తున్నాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈరోజు మరి జారీ చేశారు. దానివల్ల ఉపయోగం ఏమో చెప్పండి. మనకు ప్రకాశం బ్యాలెన్స్ లాగా మిగిలిపోతుంది బ్యాలెన్సింగ్ రిజర్వ్ లాగా. 45 మీటర్లు ఎత్తుంటేనే పోలవరం, 2 కాలవలు మనం అద్భుతంగా ఒక్క జిల్లా 2 జిల్లాల కోసం కాదు రాష్ట్ర వ్యాప్తంగా మనం నీళ్లు గోదావరి నది నుంచి మనం తీసుకెళ్ళి అందరికీ అందించగలుగుతాం. అప్పుడు గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా మరి కాలవల్లో ఆ రోజున పూజలు చేశారు, పూలు వేశారు, పసుపు వేశారు, అన్ని చూశారు మీరు అందరూ కూడా పోలవరం నీళ్ళు వచ్చేసి. మరి ఈరోజు ఏమైపోయిందని చెప్పండి. ఎత్తిపోతల పథకాలు పెట్టి డబ్బులు మీరు కాజేసుకుని ఎవరికి వాళ్ళు సొంతం కోసం మాట్లాడుకుంటున్నారు తప్ప ప్రజల కోసం మాట్లాడుకున్న సందర్భాలు లేవు. ఏ ప్రాజెక్టు చూసినా ఈ రోజున నిర్మాణం పూర్తి కావాలని లేదు. ఒక ముఖ్యమంత్రి ఈ రోజున కేవలం హెలికాప్టర్లోనే ఆయన ప్రయాణం చేసి తాడేపల్లి నుంచి గ్రామాలకివో లేదా పట్టణాలకు వెళ్ళిపోయి మీటింగ్లు చేసుకుని ఒక 50,000 మంది 20,000 మంది పోలీసులు పెట్టుకుని మీటింగ్ చేసుకుంటే దానివల్ల ఉపయోగం ఏమో చెప్పండి. రైతాంగం పడిన కష్టాల గురించి మొన్న తూర్పుగోదావరి జిల్లాలో మేము 3 రోజులు పర్యటన చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పాటు రైతాంగం ఆ రోజు కదిలిపోయిన విషయం ఏంటంటే ఈ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు కానీ రైతు భరోసా కేంద్రాల నుంచి ఒక వ్యవసాయ అధికారిలో లేదా అక్కడ ఉన్న వాలంటీర్లో లేదా మన గిడ్డల దగ్గర నుంచో లేదా ప్రభుత్వం నుంచి ఎవరో వాళ్ళు వచ్చి మాకు భరోసా కల్పించలేకపోయారు. ఇన్ని రోజుల నుంచి వర్షం కురిసి మా మొక్కజొన్న కానీ ధాన్యం కానీ తడిసిపోయి ఆ రోజులు 5 రోజులు అయిపోయినా కూడా మొలకలు ముంచినా కూడా ఈ రోజు ప్రభుత్వం నుంచి ఎవరు ఎందుకు రాలేదని వాళ్ళు ఆవేదన చెందారు. ఎందుకంటే కేవలం వాళ్ళు వివిధ ఆలోచనలతో గతంలో కూడా చూసాం మనం కావాలని సమాజాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. ఆ రోజు మన కోనసీమలో పచ్చటి ప్రాంతంలో కావాలని కులాల మధ్య తగాదా పెట్టి ఒక మంత్రి గారు ఇల్లే తగలబెట్టించాడు. మంత్రి గారు ఇల్లు తగలబెట్టారు, ఎమ్మెల్యే గారు ఇల్లు తగలబెట్టారు. దేనికోసం అంటే భవిష్యత్తులో సమాజంలో చీలికొస్తే ఓట్లు వస్తాయని ఒక పిచ్చి ప్రయత్నం. ఆ విధంగా ఆలోచించే మనిషి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత అప్రమత్తంగా ఉండాలో మీరు ఆలోచించుకోవాలి. దయచేసి మీరందరూ కూడా కొంచెం సమయం వెచ్చించి జనసేన పార్టీ నిర్మాణం కోసం, బలపరచడానికి కోసం, అభిమానంగా పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, మనందరి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం మీరు కష్టపడి పార్టీ ముందు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన.